రైట్ మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి డాక్టర్ కమిలి శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు శ్రీధర్ గారు తాతమశెట్టి నాగేంద్ర గారు ఇందాక మాట్లాడారు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు ఎగ్స్ మీరు ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు ఇప్పుడు చట్టాలు ఎవరికి చుట్టాలు కావండి ఎందుకంటే జరిగిన ఉదంతం ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న వివరణ ఏంటి ఏ ప్రభుత్వం అయినా సరే అవినీతిని నిర్మూలించడం అనేది ప్రధాన లక్ష్యం అది జరిగిందని తెలిసిన తర్వాత దాని ప్రభుత్వం సంబంధం లేదండి దాని చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది ఇక్కడ జరిగింది ఏంటి అరెస్ట్ జరిగింది ఒక వ్యక్తికి ఎందుకు జరుగుతుంది దాని వెనుక కొన్ని నెలలుగా పరిశోధన ఉంటుంది దానిలో నిజంగా ఛార్జెస్ ఉన్నాయా తప్పు జరిగిందా ఎక్కడైనా సరే ప్రమాదం అంటే ప్రజా సంక్షేమం కానీ ప్రజలకు ప్రాణాలకు అపాయం జరిగే విషయం ఉందా ఇవన్నీ చూస్తారండి చూసినప్పుడు ఎంతో పేరు మోసినటువంటి ట్రావెల్స్ లోపల ఇలాంటి నూట యాభై నాలుగు బస్సులు స్క్రాప్ బస్సులు ఉంటాం అది కూడా అశోక్ లేని వాళ్ళు క్లియర్గా చెప్పిందండి ఇది మేము స్క్రాప్కి పెట్టాము తప్పితే దాన్ని రోడ్డు మీద నడపడానికి అర్హత లేదు కాబట్టి మేము వాళ్ళు కండెమ్ చేసాం వాటిని తీసుకొని వాటికి మళ్ళీ దొంగగా ఇన్సూరెన్స్ పేపర్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో మనుషులు తిప్పడం అనేది ఎంత ప్రమాదకరమో అసలు ఒక మనిషి యొక్క ప్రాణాన్ని అపాయంలో పడేయడం అనేది ఘోరమైన పాపం అలా దాన్ని ఒడిగట్టడం ఎవరికి తెలియదు అనుకొని మళ్ళీ అలా వాళ్ళు కలపలి మాటలు చెప్పడం ఇవన్నీ చూస్తుంటే తప్పు చేసిన వాడు తప్పు చేశామనేటువంటి ఒక సిగ్గు కానీ పశ్చాత్తాపం కానీ లేకుండా ఎదురుదాడి దిగుతున్నాడు అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎదురుదాటి చేసే అవసరం లేదండి ఎందుకంటే ఇవి పరిశోధన ఎవరు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది చేసినది ఫైనల్ కాదండి నిజంగా వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో నిజం లేదంటే కోర్టులో వాళ్ళకి తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది కానీ అవి వింటుంటే అసలు చాలా కర్ణ కఠోరంగా ఉంది ఇలాంటివి ఒక మనిషి చేస్తాడా అంటే డబ్బు ఉన్నవాడు పేరున్నవాడు వీటికి ఒడగడతాడా ఇంత ఇలా ఒడిగట్టి వచ్చిన డబ్బుని వాడు ఎంజాయ్ చేయడానికి ఆశపడుతున్నాడా మరి ఇక మనం మానవత్వం ఉంది మనం ప్రజానాయకులం ఎలా అవుతాం ప్రజలకు ప్రా ప్రాణానికి అపాయం కలిగిన తర్వాత అపాయం కలిగించే చర్యలు మనం చేసిన తర్వాత మనం ప్రజలు క్షమించారండి ఇక్కడ జరుగుతున్న సంఘటన లోపల ఎక్కడ ప్రజల నుంచి మద్దతు లేదు వాళ్ళు ఏ పార్టీ వలన కావచ్చు కేవలం ఈ పార్టీ కాబట్టి చర్య జరుగుతుంది ప్రతీకార చర్య ఇంతవరకు ఏమన్నారండి ఎక్కడ మా గత ప్రభుత్వంలో అవినీతి జరగలేదు సంవత్సరం అయినా సరే మీరు ఒక ఇసుమంతా కూడా మీరు బయట పెట్టలేకపోయారు అని తొడగొట్టారు ఎప్పుడైతే అరెస్టులు జరుగుతున్నాయో అది కూడా ఆధారాలతో పక్క తో చేస్తుంటే ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఖచ్చితంగా ఆధారాలు లేవు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు కల్పితమైన విషయాలతో మనిషిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టరండి అంత మూర్ఖత్వంతో ఒక డిపార్ట్మెంట్ ఉండదు వాళ్ళు చెప్తున్నారు నూట యాభై నాలుగు బస్సులను మేము స్క్రాప్లో ఉన్న దాన్ని రిజిస్టర్ చేయడం ఎక్కడన్నా మనం వినండి అప్లాం చేసే విషయం మనమే చేసుకుంటామా మనమే ఒక స్క్రాప్లో కొనుక్కొని స్క్రాప్ స్క్రాప్లో ఏదైనా వచ్చింది దాన్ని వాడుకొని దాన్ని రిజిస్టర్ చేసి దాన్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నం చేసి దానిలో కపడము దానిలో అబద్ధము దానిలో రకరకాల కుట్రలు ఉండి దాన్ని మళ్ళీ రోడ్డు విత్తడానికి ట్రై చేస్తున్నారంటే కేవలం డబ్బు ప్రధానం దీనిలో నైతిక విలువ లేవు మనిషి ప్రాణానికి విలువ లేదు రేపు నిజంగా ఇలాంటి దొంగ ఇన్సూరెన్స్తో అయిన దానికి యాక్సిడెంట్ అయింది అనుకుందాం మామూలు ఇన్సూరెన్స్ వాలిడ్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుందండి వాళ్ళకి ఎంతో కొంత ఐదు లక్షలు పది లక్షలు ఎంతో ఇప్పుడు ఈ దొంగ రిజిస్ట్రేషన్ పేపర్తో ఉన్నదానికి యాక్సిడెంట్ అవుతే కంపెనీ ఏం చేస్తుంది ఇన్సూరెన్స్ వాళ్ళే అప్పుడు వాళ్ళు డిజైన్ చేస్తారు మాది సంబంధం లేదండి ఇది ఎలా వచ్చిందని వాళ్ళు సొంతంగా ఫోర్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం అనేది అసలు ఎవరు చేయకూడనిది ఒక చిన్నవాడు కూడా చేయకూడదు అలాంటిది ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ప్రజానాయకులుగా పేరు పొందిన వాళ్ళు లేక ఆల్రెడీ ఆర్థికంగా బలపడిన వాళ్ళు వాళ్ళకెందుకండి ఈ కర్మ బతుకుంటే బలసాగు తింటాం జైల్లో కూర్చోవడం ఎందుకు ఎక్కడో మన ఇంట్లో ఉంటే కానీ మూడు పూటలు తినేసి కులాసా ఉన్నా సరే రాజకీయ నాయకుడు కాకపోయినా సరే ప్రజలు మనం గొప్పగా అనుకోకపోయినా సరే మనం నిజంగా ఇతరులకు అపాయం కలగకుండా జీవించగలిగితే అది గొప్ప జీవితం కానీ మీరు ప్రజానాయకులు చలామణి కావాలి చేసేవన్నీ దొంగ పనిలే దాన్ని పట్టుకొని దాన్ని కనుక కోర్టు సబ్మిట్ చేస్తుంటే ఇది మాత్రం కక్ష సాధింపే మేము చేసినంత కరెక్టే అసలు అట్లా అంటే చెప్పండి కోర్టులు కోర్టులు వింటాయండి ప్రభుత్వం కానీ సిఐడి కానీ పోలీసులు కానీ ఫైనల్ కాదు కోర్టులు ఉన్నాయి కోర్టులో మీరు మీ వాదన చెప్పుకోవచ్చు కోర్టులోకి వెళ్లకుండా మిమ్మల్ని అడ్డుకుంటే అప్పుడు మీరు చెప్పే ప్రతి గంటలు మీరు చెప్పే కరెక్ట్ అనుకోవచ్చు కోర్టుకి అట్లేదు కోర్టుకే తీసుకెళ్తున్నారు కోర్టులో మీరు చెప్పాలి ఈ దొంగగా ఇలా రిజిస్టర్ చేయగలిగారు ఎందుకు చేశారు చేస్తే ఎవరికి లబ్ధి జరుగుతుంది అనేక కంపెనీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినండి ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి చెప్తుంది ఇది మాది కాదు మేము ఇచ్చిన డాక్యుమెంట్ కాదన్న తర్వాత ఆయనకి ఎక్కడ నుంచి రిలీఫ్ వస్తుంది అశోక్ లీలాడు మేము కండెమ్ చేసినాదండి అది రోడ్డు మీ తిరగడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని అశోక్ లీలాడు వచ్చి డిఫెండ్ చేస్తుందండి ఎవరైనా సరే వచ్చి ఈ దొంగ పనికి మేము సహాయం చేశాము మా వల్లనే ఈ సహా మేము సహకారం జరిగిందని చెప్పడానికి వస్తాడా ఆ మనిషి ఏకాక అవుతాడు ఒక నిందితుడు అనేవాడు నేరస్తుడు ఎప్పుడవుతాడు నిరూపించబడినప్పుడు ఈ క్రమం లోపల మంచివాడైతే ఉదాహరణకు మంచివాడు మీద ఎందు వచ్చింది ఆ మంచివాడు మీడియాకు వచ్చి చెప్పేస్తారండి నేను ఇలా చేయలేదు వీళ్ళు తొంగగా చెప్తున్నారు నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది నేను అసలు తీసుకోలేదు నాకు ఎందుకు అవసరం అని ఆయన దానికి కావాల్సిన ఆదాలు చూపగలగాలి పోలీసు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళకు కూడా చూపించాలండి అలా చూపించలేకుండా ఒక నిందితుడిగా ఏదో డొంగదారుని వచ్చేసి ప్రజా మద్దతు ఉంది మమ్మల్ని కక్షధానం చేశారని కక్షానం మీకే కాదండి మా పార్టీలు కానీ మా ప్రభుత్వం ఎవరైనా సరే అవినీతి పాల్పడితే వాళ్ళ మీద చర్య ఉంటుంది ఎందుకంటే కఠినంగా ఉంటుంది ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉంటూ మన ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఒక గొప్ప ఒక సంకల్పం అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి రహిత పాలన పారదర్శక పాలన దానిలో మావాడ చేశాడంటే వదిలేస్తారండి ఎంతటి వాడైనా సరే మన ప్రభుత్వంలో ఉండి అవినీతికి పాల్పడితే వారిని వారిపైన చర్యలు ఉంటాయి అది అందరు ఎమ్మెల్యే తెలుసు అందరి మంత్రులకు తెలుసు అండి అందుకే గత సంవత్సరంలో ఎక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కడ రాలా ఏదో వీళ్ళు నాన్ స్పెసిఫిక్ ఏదో ఒక చేస్తారు తప్పితే ఈ వ్యక్తి ఈ అవినీతికి పాల్పడ్డాడు దీని ఆధారాలు ఇవి అని చూపిన వాళ్ళు లేరు చూపిస్తే ఆయన కంటే ముందు మా ప్రభుత్వానికి తెలుస్తుంది మా ఇంటిని తెలుస్తుంది వాళ్ళే పిలిచి వారి మీద చర్యలు తీసుకుంటే తప్పితే ప్రతిపక్షంలో ఎవరైతే ఎవరికి మేము ఆగం అలాంటి ఆలస్యం కానీ అలాంటి నిఘా వ్యవస్థ మాకు లేదనుకోవడం కానీ అది మీ హలో హలో నమస్తే మేడం భాష గారు అక్కడ ఉన్నటువంటి నమస్కారము ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ చేసినారు కచ్చి సాధింపు అంటున్నారు అలాగే అనుకుందాము కానీ న్యాయస్థానంలో తేలిన తర్వాత డిక్లేర్ చేస్తే బాగుంటుంది ఇది తప్ప లేదా ఎవరు వీళ్ళు కచ్చి సాధింపుగా చేశారా లేకపోతే ఉద్దేశంగా చేశారా ఇల్లు అనేది న్యాయస్థానంలో తేలితే బాగుంటుంది అనేది ప్రజలు గమనిస్తారని చెప్తా వరవర నరసింహ లైన్లో ఉన్నారు హలో నరసింహ గారు హలో నరసింహ గారు లైన్లో ఉన్నారా సో కేవలం ఇది రాజకీయ కుట్ర మాత్రమే అండ్ కోర్టుకు వెళ్ళినప్పుడు మాకు సరైన న్యాయం జరుగుతుంది మాకు తప్పేమీ లేదు ఎటువంటి తప్పు చేయలేదు అయిన న్యాయం చేస్తుందని ఇందాక సాహెబ్ గారు మాట్లాడారు మీరు ఇందాకే జాయిన్ అయ్యారు ఆ భ్రమలో వాళ్ళు ఉంటే సంతోషం అండి ఎందుకంటే అదే నిజం అయితే నిజమైతే నిజం కావాలని అనుకుందాం తప్పు చేయని వాడికి శిక్ష ఎందుకు పడాలి తప్పు చేయని వాడిని శిక్షించే దురుద్దేశం మాకెందుకు ఉంటుంది అలానే ఎక్కడ జరగదండి ఇప్పుడు ప్రభుత్వానికి ఆరోపిస్తాం తెలియట్లా నాకు ఒక ప్రభుత్వం మొత్తం మూకుమటి దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన అక్కర్లేదండి ఆయన వ్యతిరేకంగా ఉన్న ఎవిడెన్స్ సరిపోతుంది ఒక నార్మల్ వ్యక్తికి ఇది చేసినా సరే అతనికి అదే చర్యలు అదే చర్యలు అదే శిక్ష అదే కోర్టు అది ప్రభుత్వం ప్రభుత్వం చేసిన అనుకోకండి ప్రభుత్వం అవినీతిని నిరోధక శాఖ ఒకటి ఉంది అది ఏ కేసు దొరుకుతుందో వాళ్ళు తప్పకుండా కోర్టు తీసుకెళ్తారు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి వాళ్ళు టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద టార్గెట్ చేసి అనుకోండి ఇప్పుడు ఇన్సూరెన్స్ నిన్న చేస్తాయి దాంట్లో దానిలో కూడా గమనించండి అందులో అరెస్ట్ చేసింది వాళ్ళు చేసినట్టు దురాగతలు అసలు మాటలు చెప్పలేనటువంటి ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ఉంటే దాంట్లో ప్రొసీజర్ ఫాలో కావాలి ఎవరైనా సరే ఒక వస్తువు కొనాలంటే ప్రభుత్వ వ్యవస్థలోపల లోపల ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ వేస్తారు వాళ్ళు రికమెండేషన్ చూస్తారు టెండర్ పిలుస్తారు ఏది తక్కువ చూస్తారు ఆ తక్కువ వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు తర్వాత మనం ఏదైతే సేల్ పర్చేజ్ ఇప్పుడు ఎవరైతే అమ్మాడో అతని దగ్గర ఉన్న ధర మనం కొన్న ధర సేమ్ ఉండాలి అతను అమ్మిన ధర తక్కువ ఉంటుంది మనకు కొన్న ధర ఎక్కువ ఉంటుంది కొనాల్సి వంద వంద రూపాయలు కొనాల్సింది మూడు వందల యాభై రూపాయలు కొన్నారు ఎందుకు కొన్నారు దానికి ఆన్సర్ ఎవరు చెప్పరండి అంటే ద ఏమవుతుంది ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కొనవనవసరం మందులు కొన్నారు అవసరం దానికంటే ఎక్కువ స్టాక్ కొన్నారు దాన్ని వాడుకో వాడుకోలే పెట్టలేకపోయారు ధర ఎక్కువ పెట్టుకున్నారు కొద్ది కంపెనీలు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు టెండర్లు పిలవలేదు అందరికి అవకాశం రాలేదు తక్కువ ధర అనేది ఇవన్నీ డైరెక్ట్ ఎలా జరుగుతుంది ఒక మంత్రి కానీ ఒక ఉన్నతాధికారి కానీ అందరూ కుంభం కాకపోతే జరగదు పది పది రూపాయలు ఎప్పుడైనా సరే వంద రూపాయలు కానీ అవినీతి జరిగిందని తెలిస్తే పై అధికారు యాక్షన్ తీసుకోవాలి పై అధికారు యాక్షన్ తీసుకోకుండా ఇన్వాల్వ్ కదా

అదిందా లేదా ఇప్పుడు మాకేం కావాలి ప్రజాదరణ దుర్వీనం కాకూడదు నేరం ఏం జరిగింది దానికి శిక్ష పడాలి ఎందుకు పడాలి మరి ఈ నేరం కాకుండా చూడాలి దాని కోర్టులు ఉన్నాయి దాని సెక్షన్స్ ఉన్నాయి ఏ వ్యక్తి ఎంత వాడైనా సరే ఎంతటి వాడైనా సరే ఒక నైతికత ఉండాలి అతను న్యాయం ఉండాలి అదా తెలియాలి నేను చేసిన కరెక్ట్ చేశానా లేదా దీనివల్ల నాకు అపాయమా చుట్టుపక్కల అపాయమా లేక రూల్కి వ్యతిరేకమా ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మనం నకిలీ రిజిస్టర్ చేయడం ఫోర్ ఇయర్ డాక్యుమెంట్ చూపించడం లేని ఇన్సూరెన్స్ సృష్టించడం ఏవైతే స్క్రాప్ అయిపోయినా వాళ్ళని రోడ్ మీద తిప్పడం ఆ పోతున్న ఆ రో బస్ ఎక్కిన వాళ్ళకి నిజంగా వాళ్ళ ప్రాణాలు ఎందుకు అపాయలు ఉంచాలని వాళ్ళేం పాపం చేశారు మీ యొక్క అవినీతిలో కూరుకుపోయి ఆ ఉన్న దాంట్లో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు ఈ మొత్తం చూస్తుంటే అసలు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోపల చాలా పారదర్శకంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం మన చేతిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి నలభై మంది యాభై మంది మనం ఎక్కించుకుని వెళ్తున్నాం దానికి యాక్సిడెంట్ అవుతే వాళ్ళు పోతే వాళ్ళు అవధివ ఉంటుంటే మరి ఈ దొంగపని చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి అప్పుడు వస్తారా ఇది దొంగ పని జరిగిందండి కాబట్టి ఎప్పుడైతే దొరికింది ఎవిడెన్స్ వాళ్ళు బుక్ చేస్తారు ఇలాంటి ట్రావెల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటా వాళ్ళని సర్దుకుంటారు ఇప్పుడు ఇలాంటి జరుగుతుంది స్క్రాప్ తీసుకొచ్చి అని అమ్ముకూడదు స్క్రాప్ చేసే సందర్భంలో ఒకటో రెండు సంవత్సరాలు నడిపే అవకాశం ఉంటుండొచ్చండి దానికి అంటే రోడ్ వర్ ఉండొచ్చు కానీ వాళ్ళు స్క్రాప్ ఎందుకు చేశారు ఇది కనుక బ్రేక్డౌన్ అయితే అపాయం ఉంటుంది అనే ఉద్దేశం చేశారు ఏ మనిషి కూడా ఒక మంచిగా ఉన్నటువంటి బస్సును కానీ ఒక ఇంజిన్ కానీ దాన్ని స్టాప్ చేయడు చేసే డెక్షన్ వచ్చిందంటే ఇక ఫర్దర్ వాడకూడదు మన ఇంటి ఉదాహరణ మీ కార్కి మీరు చేసుకుని అనుకోండి మీ కుటుంబం మాత్రం అపాయాలు ఉంటుంది కానీ బస్సు చేస్తే ఎలా అండి ఏ రోజు ఎవరు బుక్ చేసుకుని వెళ్తారు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్తుంటారు యువకులు వెళ్తుంటారు ఎగ్జామ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరి భవిష్యత్తును కూడా కాలు రాసేటువంటి హక్కులు ఏ మనిషికి లేవండి కాబట్టి అక్కడ కేసు కట్టారు దానివల్ల శిక్ష పడుతుందని నేను భావిస్తున్నాను ఇందులో దీనికి ఎవ్వరు మద్దతు పలకూడదండి ఒక అవినీతి కార్యక్రమం జరిగి ప్రజా ప్రజల ప్రాణాన్ని అపాయలు పడేస్తుంటే దానికి మద్దతు పలుతాయి అంతకంటే హీనుడు దుర్మార్గుడు కూడా ఉండడు ఏ వాడని కానీ ఎందుకంటే నా ప్రాణం నాకు ముఖ్యం మీ ప్రాణం మీకు ముఖ్యం మీ బిడ్డ అందరు ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ అవుతే ఆ చేసే దివాకారెడ్డి చేసి ట్రావెల్స్ మీరు సమర్థిస్తారా ఆ చేసినంత మీరు ఓకే చేస్తారా అది వాళ్ళు ఆలోచించండి మీరు ఎవరి ప్రాణం అయినా సరే అంతే ముఖ్యం ఒక ముఖ్యమంత్రిదైన ఒక మంత్రిదైనా ఒక ఎమ్మెల్యేదైనా సామాన్య పౌరుడు అందరి ప్రాణాలు ముఖ్యమే మనం ప్రాణం కోసం బతుకుతున్నాం ఆ ప్రాణం జాగ్రత్త చూసుకోవాలి నైతికంగా బతకాలి ఎవరిని మోసం చేయకూడదు డబ్బు లేకపోయినా పర్లేదు మనిషి తరగతి చెడు మాట రాకూడదనే ఆశతో మనం బతుకుతున్నాం ఆ విషయం మర్చిపోయిన సంఘటన ఇది కాబట్టి వాళ్ళని చేసి జరుగుతుంది చాలా కఠినమైన శిక్ష పడాలి ముక్త ఖండంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీరు సమర్థించాలండి మంచి చర్య తీసుకుని జగన్ గారికి ఆపాదించకండి ఇది న్యాయం అన్యాయం మధ్య జరుగుతున్న పోరాటం న్యాయమే గెలుస్తుంది న్యాయం పట్ల ఉంటారా అన్యాయం పట్ల ఉంటారా మీరు ఎలా వాదిస్తారని మీరు ఆల్చుకోండి తప్పితే మళ్ళీ ప్రభుత్వం బృదలితే అంతకంటే హీనమైన పరిస్థితి